మహేశ్వరరెడ్డి గారు నారా చంద్రబాబు నాయని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రంతా కూడా గత 2 వారాల నుంచి జరుగుతూ ఉంది. వైసీపీకి ఎదురు లేకుండా చేసుకోవడానికే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రజల్లో ఒక భయభ్రాంతులను కలిగించిన వైసీపీ ఇప్పుడు ఆ ప్రజలకి ఇక నారా చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడు, ఇక ఇలాంటివి అంటే డ్రోన్తో ఎగరేయడం కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజల మైండ్లో ఫీడ్ చేసి ముందు నుంచే ఇంకా చంద్రబాబు చనిపోతారు ఇంకా ఉండదు అనే ఒక ఒపీనియన్ని ప్రజల్లో ఫీడ్ చేసే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? మీ ఎంపీ వైసీపీ ఎంపీ హిందీపురం వైసీపీ ఎంపీ బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు చనిపోతాడు అని చేయటం కామెంట్స్ మీరు సమర్థిస్తారా? ఏ ఉద్దేశంతో ఆయన కామెంట్స్ చేసినట్టు అక్కడ ఉన్నటువంటి డిబేట్ లో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇంకా ఇతర పార్టీ నాయకులు కూడా నమస్కారం. అదే విధంగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులు కూడా ముందుగా నమస్కారం. ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరుని కనుక మనం, వాళ్ళు మాట్లాడే తీరుతో మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే, ఈ రోజు జనసేన టీడీపీ రెండు కలిసి రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి ఏ విధంగా అతను మాట్లాడగలుగుతున్నాడండి? ఓకే అండి, ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి ఉమామహేశ్వరరెడ్డి గారు, ఉమామహేశ్వరరెడ్డి గారు ఒకటి చెప్తానండి, చెప్పండి. ఆ మాట్లాడే భాషను మార్చుకోమని చెప్పండి. మేము కూడా మాట్లాడాలి అనుకుంటే భాషనే, మేము కూడా మా భాషలో మేము కూడా భాష ఇచ్చేసి ప్రేక్షకులకి వాళ్ళు వినే పరిస్థితి లేకున్నటువంటి భాషలో మేము కూడా మాట్లాడుతాం. డిబేట్ లో పాల్గొన్నప్పుడు భాష ఏ విధంగా కొడాలని నుంచి వచ్చింది, ఇంకోళ్ళు కొడాలని నుంచి రాలా. మీరు చూడండి, గత అసెంబ్లీ సమావేశాల్లో చూడండి, అరే అసెంబ్లీలోనే డైరెక్ట్ గా మన అసెంబ్లీ ఒక ఇదిగా భావించేటప్పుడు మహేశ్వరరెడ్డి గారు ఇప్పుడు మన భాష గురించి ఇక్కడ వస్తే మాట్లాడట్లేదు. మీరు వైసీపీ ఎంపీ చేసిన కామెంట్స్ మీద మీరు ఏమంటారు అది చెప్పండి. మీరు డైవర్ట్ చేయకండి మహేశ్వరరెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది, మనం కాన్సెప్ట్ వైజ్ మాట్లాడదాం. మహేశ్వరరెడ్డి గారు, గోరంట్ల మాధవ్ ఎందుకు అలాంటి కామెంట్స్ చేయవలసి వచ్చింది? దానికి ఆన్సర్ చేయండి మీరు. ఆ కామెంట్స్ వెనకాల ఆంతర్యం ఏంటి? దానికి ఆన్సర్ చేయండి. భాష గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. మీ వైఫ్ మేడం, నేను నేను చెప్తానండి, అతను కొడాల నాని గారి నుంచి వచ్చిందని చెప్పి కొడాల నాని గారి మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు గత అసెంబ్లీ సమావేశాలు 2019కి ముందు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అధికారేశ్వర్ గారు, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఉమామహేశ్వర గారు ఇక్కడ చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు గతంలో ఆయన ఆ భాష మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వైసీపీ ఈ భాష మాట్లాడుతుంది అనేది ఇప్పుడు మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం భాష గురించి మనం ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఒకవేళ ఏదైనా అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా దాన్ని నేను ఆపమని చెప్తాను. కాకపోతే మీరు ఆన్సర్ చేయండి, గోరంట్ల మాధవ్ నారా చంద్రబాబు నాయుడు చనిపోతారని చెప్పడాన్ని ఎందుకు చెప్పారు, ఏ విధంగా చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారు చెప్పండి, దానికి ఆన్సర్ చేయండి. చెప్పండి, నేను రెండు సెకండ్లో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక ప్రదర్శన దేశంలో ప్రజాత ఎన్నుకోబడినటువంటి నాయకుడిని, ప్రజా తీర్పు నుంచి ఇచ్చినటువంటి నాయకుడిని ఈ రోజు మీరు కూడా మీడియా పరంగా మీరు కూడా ఆ డిబేట్ లో పాల్గొనే వాళ్ళకి మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అండి, తప్పకుండా భాషని సక్రమమైన మార్గంలో వాడమని ప్రతి ఒక్కరికి మనం చెప్తాం. భారతదేశంలోనే మన ప్రజాస్వామ్య దేశంగా మనం తెచ్చుకున్న తర్వాత, బ్రిటిషర్ల దగ్గర నుంచి మన దేశాన్ని మనం కాపాడుకుని వచ్చిన తర్వాత, ఏ రాజకీయ పార్టీ కూడా మరి ప్రారంభించినాక, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి దేశంలోనే రాని విధంగా 51% ఓటు శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ సాదా సీదాగా ఏదో గల్లీ నాయకులానో లేకపోతే శ్రీనివాస్ గారు, ఉమామహేశ్వరరెడ్డి గారిని మాట్లాడండి, కంప్లీట్ చేయండి. మాట్లాడిన తర్వాత ఇంకోటి మాట్లాడండి, తను చెప్పేది విందాం.
అంటూ అతను మాట్లాడినప్పుడు ఇన్ని మాట్లాడినప్పుడు గొడవపడాలని అనుకుంటారా? హ్యాపీగా మీరు జూమ్ లో చూడబడండి, డిబేట్ ఉన్నప్పుడు మెయింటైన్ చేసే డిగ్నిటీ. అవునవును, ఎస్ ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఇందాక మాట్లాడారు, మీరు మాట్లాడితే మాట్లాడారులేండి, చెప్పండి. ఉమా మహేశ్వర గారు మీరు కంప్లీట్ చేయండి ఫస్ట్, చెప్పండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇప్పుడు నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఉన్న కదా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఆ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర ప్రజలకి